ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కక్ష కట్టారని, దాడి ఘటనపై విచారణ జరిపించాలని ఒంగోలు ప్రబోధానంద భక్తులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద వీరు ప్రదర్శన నిర్వహించారు. ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని తాడిపత్రి పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్వామి ప్రబోధానందపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద త్రైత సిద్ధాంత భక్తులు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకృష్ణ మందిరంపై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆశ్రమ వాసులకు భక్తులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర గారి ఆశ్రమం అండి. రైతు సిద్ధాంత భగవద్గీత ఇక్కడ ఒంగోలు పట్టణంలో మేము ప్రచారకర్తలుగా ఉంటాం, భగవద్గీత ప్రచారకర్తలుగా. గత 15వ తారీఖు రోజు జేసీ బ్రదర్సు వినాయకుడి ఉత్సవాల యొక్క నెపంతో 40-50 మంది కుర్రవాళ్ళకి ఫుల్గా మందు తాపించి డ్రైవర్ల మీద పాయింట్ల మీద ఎటువంటి నూలు పైన లేకుండా ఆ యొక్క ఉత్సవం మొదలుపెట్టి కృష్ణ మందిరం దగ్గరకు వచ్చినాక అరాచకం సృష్టించాలనే ఒక దురుద్దేశంతో పూర్తి స్థాయిలో వాళ్ళని అక్కడ నిర్వీర్యం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో అరాచకం సృష్టించబోయారండి. మరి ఇది గత కొంతకాలంలో కూడా ఆధిపత్యంగా అక్కడి నుంచి మందిరం లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రలోభాలకి గురి చేస్తున్నారు. కానీ దానికి ధీటుగా సమాధానం ఇస్తూ పూర్తి స్థాయిలో కృష్ణ మందిరం భక్తులందరూ కూడా అక్కడ దైవ జ్ఞానానికి పోతూ ఉన్నారు ప్రతి పౌర్ణానికి. మరి ఈరోజు గత 15వ తారీఖు అనేక అల్లలు సృష్టించి కృష్ణ మందిరం యొక్క వెహికల్స్ని అనేకటిని ధ్వంసం చేసి మరి ఇటువంటి అరాచకాన్ని సృష్టించినటువంటి జేసీ బ్రదర్స్ అక్కడ గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నామండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా. అక్కడ అసలు ఏం జరుగుతుంది, మరి జేసీ బ్రదర్స్ ఈ విధమైనటువంటి ప్రలోభాలకు ఎందుకు పాల్పడుతున్నారు అనేది నిజాలను తెలుసుకొని మరి జేసీ బ్రదర్స్ మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కృష్ణ మందిరానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆస్తులకు కానీ కృష్ణ మందిరానికి వెళ్ళేటటువంటి భక్తులకు కానీ పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 2 రోజులుగా కృష్ణ మందిరంలో ఉన్నటువంటి భక్తుల మీద అనేక రకాలుగా అరాచకను సృష్టిస్తూ ఎంతోమందిని గాయపరిచారండి. మరి ఇటువంటి యొక్క స్థితిని గవర్నమెంట్ పూర్తి యాక్షన్లోకి వచ్చి అక్కడున్న కలెక్టర్ గారు కూడా శాంతియుతంగా